హ్యాపీ భారత్ హ్యాపీ భారత్ అరవింద్ గారు దుబాయ్ లో ఉంటారు ఇలా ఎన్ఆర్ఐ కింద అడ్మిషన్ అయ్యారు వినండి శిరీషన్ అమౌంట్ కట్టుకుని పెద్ద అమౌంట్ కట్టించాము ఎందుకంటే మన ఇండియాలో ఉన్నా సరే వేరే వాళ్ళు దుబాయ్ వెళ్ళినా అమెరికా వెళ్ళినా వాళ్ళు ఎన్ఆర్ఐ కింద ఇక్కడికి వేస్తాం మేము అయితే వీళ్ళు రిక్వెస్ట్ చేస్తారు సార్ మరి ఆర్మూడు సార్ మరి పద్మశాలి సార్ అని అంటారు అన్నమాట తర్వాత వేసింది నేను పద్మశాలి అంటే పద్మశాలి ఇక్కడ ఏం ఫీలింగ్ ఏం లేదు కానీ ఉన్న వాస్తవం చాలా ఇప్పుడు దుబాయ్ ఎందుకు వెళ్తారు దుబాయ్ చాలా కష్టపడి డబ్బులు సంపాదించడానికి వెళ్తారు అమెరికా వెళ్ళేమో స్మార్ట్ వర్క్ చేస్తారు ఐటీ ప్రొఫెషనల్ ఇది దుబాయ్ వెళ్ళిన చాలా కష్టపడి వెళ్తారట సో అందుకోసం అలాంటి వ్యక్తులు ఈ కోర్స్ చేయాలి అసలు కోర్స్ ఎందుకు చేయాలి ఇంత కాస్ట్లీ దాదాపు మీరు అప్పుడు చేయనప్పుడే 70,000 దాకా ఉంటుంది 1 ఇయర్ కింద కదా లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ తర్వాత యోగా కోర్స్ లో చేయాలి మణిపూర్ మాస్టర్ క్లాస్ లో కూడా ఉన్నారు దాదాపుగా అన్ని కోర్సుల్లో ఉన్నారు వీళ్ళంతా సో ఎలా ఎలా ఇన్స్పిరేషన్ నీకు ఓం గురుదేవ్ గురుజీ ఎస్ ఈ దాదాపు నేను 1.5 ఇయర్ బ్యాక్ మీ వీడియో చూశాను కానీ అక్కడ నేను ఇక్కడ లాస్ట్ టైం నేను వెకేషన్ వచ్చినప్పుడు ఇక్కడ చూశాను కానీ అప్పుడే ఇందులో ఏదో ఉంది రహస్యం మనం అంటే ఫస్ట్ నా వీడియో చూసారా ఫస్ట్ లాస్ట్ 1.5 ఇయర్ వెకేషన్ వచ్చాను అప్పుడు చూశాను చూసిన తర్వాత నాకు అనిపించింది ఇక్కడ ఏదో ఉంది చూడాలి అని చాలా అనుకున్నాను కానీ అప్పుడు నాకు కుదరలేక ఒక 2 మంత్స్ నేను ఇక్కడ ఇంటికాడ స్టే చేసి మళ్ళీ వెళ్ళిపోయాను అక్కడికి వెళ్ళిన తర్వాత డైలీ చూడటం మొదలు పెట్టాను తర్వాత ఒకదాని ఇంకొకటి అన్ని నాకు అవగాహన అయ్యాయి ఒక రోజు లోషో గ్రేడ్ గురించి ఒక వీడియో చూశాను దాంట్లో కొన్ని నంబర్స్ గురించి మిస్ అయిన నంబర్ గురించి చెప్పారు 5 నంబర్ మిస్ అయితే ఎలా ఉంటుంది 6 నంబర్ మిస్ అయితే ఎలా ఉంటుంది అనేది మీరు చెప్పారు దాని ప్రకారం నా డేట్ ఆఫ్ బర్త్ నేను వేసుకొని చూసిన తర్వాత ఎగ్జాక్ట్లీ మొత్తం డిక్ట్ బై డిక్ట్ మీరు చెప్పినట్టు జరిగింది అప్పుడే నేను మీ అప్పుడు ఫీజు కొంచెం తక్కువ ఉండే జాయిన్ అవుతా అని అనుకున్నాను జాయిన్ కాలేను మరియు పెరిగిన తర్వాత ఇప్పుడైనా జాయిన్ అవుదాము మరి లక్షలోకి వెళ్ళిపోయింది 69,000 ఉన్నప్పుడు అప్పుడు జాయిన్ అయ్యాను జాయిన్ అయిన తర్వాత నేను చాలా విషయాలు అసలు నేను దుబాయ్ అక్కడ ఫారెన్ వెళ్ళాను కాబట్టి దాదాపు 8 ఇయర్స్ అక్కడ స్టే చేశాను కానీ నాకు ఇండియా వచ్చిన తర్వాత ఏం చేయాలి ఫ్యూచర్ ఏంటిది అనేది ఒక అవగాహన లేకుండే కానీ నాకు ఇప్పుడు మంచి నా కాళ్ళ పైన నేను నిలబడి మంచి ఒక గొప్ప స్థాయికి వెళ్ళడానికి ఒక మార్గదర్శనంలా మీరు ఒక తండ్రి తల్లిలాగా నాకు ముందుకొచ్చి తర్వాత ఇంకో విషయం కూడా ఇప్పుడు చాలా మంది మన 400 మంది శిష్యులలో ఒక 5 నుంచి 10-20 మంది యూట్యూబ్ లో ఉన్నారు దుబాయ్ నుంచి అక్కడ అసలు వీడియోలు చేయడానికి కూడా కష్టం ఉండేది దాంట్లో స్టోర్ రూమ్లో అక్కడ ఎక్కడ చేసుకుంటూ ఈ రోజు మన శిష్యుల అందరిలో కూడా 3,000-5,000 హైయెస్ట్ ఎంత ఉంది 7,000 వరకు వెళ్ళిన వీడియోస్ అసలు కెమెరాలు లేవు ఏం లేవు స్పెషలిటీస్ లేవు దానివల్ల ఎంతో కొంత అమౌంట్ కూడా వచ్చింది ఆయనకి కన్సల్టేషన్ కూడా స్టార్ట్ అయిందిగా నేను దాదాపు దుబాయ్ లో ఉన్నప్పుడు నెలకెంత నేను అక్కడ అమౌంట్ అనేది ఏమి ఎక్కువ తీసుకోలేదు జస్ట్ ఒక 5 రూపీస్ అంటే దుబాయ్ 5 రూపాయలు అంటే దాదాపు ఇక్కడ 110-120 రూపీస్ అలా అవుతుంది అలా తీసుకొని కొన్ని ఒక 1 రూపీ అంటే 20 రూపీస్ అవుతాయి అలా తీసుకొని కూడా చాలా మందికి మొబైల్ నంబర్స్ ఇచ్చాను నేమ్ కరప్షన్ దుబాయ్ లో దుబాయ్ లో అంటే ఫ్రెండ్స్ అంటే ఒక్కొక్కరు వాళ్ళు కూడా కష్టాల్లో ఉంటారు కదా ఇక్కడ నుండి వెళ్ళిన వాళ్ళు చాలా మంది మనం అనుకుంటాము దుబాయ్ వెళ్ళాడు వీరికేముంది లక్షల్లో సంపాదిస్తున్నాడు వేలలో సంపాదిస్తున్నాడు కానీ దుబాయ్ అని ఫారెన్ కంట్రీస్ వెళ్ళిన వారు చాలా కష్టాల్లో ఉంటారు అంటే ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి వాళ్ళ ఫ్యామిలీ నడవడానికి ఇక్కడ భార్య భర్తల్ని అమ్మ నాన్నల్ని ప్రతి ఒక్కరిని వదిలేసి ఎంతో దూరం వెళ్ళి చాలా కష్టాలు పడతారు అది ఇక్కడ ఇంటికాడ ఉన్న వాళ్ళకు తెలియదు ఒక పూట తిని తినక ఎన్నో కష్టాలు పడి రూపాయి పోగు చేసి ఇంటికి పంపిస్తారు కానీ ఇంటికాడ ఉన్న వాళ్ళు చాలా మంది అనుకుంటారు ఒక అతను వెకేషన్ వస్తున్నంటే మెడల్ ఒక గోల్డ్ చైన్ వేసుకుంటాడు మంచి సెంటు పర్ఫ్యూమ్ తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఒక 4 డ్రెస్సులు కొనుక్కొని గల్లీలో తిరిగేవారు కంటే వాళ్ళు అనుకుంటారు అబ్బా దేశం వెళ్తే మస్తు సంపాదించుకోవచ్చు మస్తు లాభం వస్తుంది అని అనుకుంటారు కానీ అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలాంటి కష్టాలు పడుతున్నారు ఇప్పుడు దాదాపు నేను ఇప్పుడు వచ్చాను కదా ఇక్కడికి ఇప్పుడు రావడానికి ఒక 2 మంత్స్ బ్యాక్ ఎండాకాలం ఉండే అక్కడ ప్రతిరోజు మేము చేసే వరకు అయినా సరే ఇంకా ఎవరైనా సరే చేసిన వరకు మా అక్కడ ఉన్న వెండకు మొత్తం పైంట్ అంగి మొత్తం తడిచిపోతాయి అలాంటి ఎండలు విపరీతమైన ఎండల్లో ఎడారి ప్రాంతంలో పనిచేస్తూ పైసలు సంపాదించుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే మళ్ళీ 1 ఇయర్ కి ఒకసారి 2 ఇయర్స్ కి ఒకసారి వస్తున్నారు కానీ అది అవన్నీ కష్టాలు ఇప్పుడు నేర్చుకున్న తర్వాత నీకు ఒక కొత్త లైఫ్
అనేది ఒక మనకు వచ్చేసింది కదా. ఇప్పుడు దీని వల్ల నీకు నీకు నేమ్ ఫేమ్ ఎలా వచ్చింది? నేను అసలు నేను కళలో కూడా ఊహించలేను. ప్రతి ఒక్కరు నాకు మెసేజ్ చేసి ఫోన్ చేసి నన్ను గురుజీ స్వామీజీ అసలు నేను ఊహించలేను నాకంటూ ఇలాంటి వ్యాల్యూ వస్తుందా ప్రజల్లో వచ్చేసింది వచ్చేసింది. నేను అసలు కళలో కూడా ఊహించలేను అంత స్థాయికి ఎదగడానికి కారణం అంతా వెరీ గుడ్ వెరీ బాబా పాండురంగ గురుజీ గారే. ఇలానే ఇంకా రేపు ఫ్యూచర్ లో కూడా నువ్వు ఇంకా నేమ్ ఫేమ్ ఆర్మూర్లో మంచి సెంటర్ పెట్టి ఇక నువ్వు దుబాయ్ పోవాల్సిన అవసరం లేదు. దుబాయ్ లో నీకు వచ్చే నెలకు ఆడ 50,000 వస్తుందా 20,000 వస్తుందా కానీ ఇక్కడ రోజు 20,000 వస్తాయి నీకు. రోజు 20,000 వస్తాయి ఈజీగా వస్తాయి ఇక్కడ. నెలకు దాదాపు రోజు 10,000 వచ్చినా నెలకు 3 లక్షలు సంపాదించచ్చు. రోజు 10,000 టార్గెట్ నీకు నెలకు 3 లక్షలు సంపాదించచ్చు ఈజీగా. ఇప్పుడు అమెరికాకు పోయి అక్కడ సాఫ్ట్వేర్ చేస్తారు కదా వాళ్ళంతా నెలకు 3 లక్షలు సంపాదిస్తారు. అప్పలు కొడతలేరు అండి మీరు అందరు. ఇక్కడ బెంగళూరు నుండి మీ ఫ్రెండ్స్ 5 లక్షలు సంపాదిస్తున్నారు నెలకు అర్థమైందా? సో అంత పవర్ ఉంది న్యూమరాలజీకి. ఆల్ ద బెస్ట్ అరవింద్. ఈ రోజు మనం చూసుకున్న సబ్జెక్ట్ అయితే నేను దాదాపు 1 ఇయర్ నుండి నేను వింటున్నాను గురుజీ దగ్గర సబ్జెక్ట్. ఈ రోజు మాత్రం చాలా అద్భుతమైన ఎప్పుడు వినలేని ఎప్పుడు కనలేని సబ్జెక్ట్ అసలు ఆన్లైన్ క్లాస్ లో చెప్పలేని విషయాలు ఈ రోజు చాలా చాలా ఎన్నో అద్భుతమైన రహస్యాలు మాకు చెప్పి చెప్పని విషయాలు డైరెక్ట్ క్లాస్ లో ఉంటాయి. ఆన్లైన్ క్లాస్ లో ఉండవు డైరెక్ట్ క్లాస్ లో ఉంటాయి. ఓకేనా? అద్భుతమైన విషయాలు తెలుసుకొని మాకు ఇంకా నెక్స్ట్ December 10 కూడా ఉంటున్నావా? మళ్ళీ దుబాయ్ ఉంటున్నావా? ఇక్కడనే స్టే చేద్దాం. ఇక్కడే ఉంటున్నావా? డబ్బులు కావాలి కదా. ఇక్కడే ఉండేసి గ్రూప్ ఫోటో తీసుకోండి తర్వాత.